నమస్కారం, వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయనే ప్రతిపక్షాల విమర్శలు నిజం చేస్తూ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం గోవిందపురం సచివాలయం పరిధిలో వడ్డివాడలో 10వ తరగతి చదువుతున్న అక్కురాడు పూజ అనే విద్యార్థినికి ఇల్లు పట్టా ఇస్తున్నట్లు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లోని లిస్టులో ఈ విద్యార్థిని పేరు ఉండటంతో ఒక్కసారిగా రాజకీయ విమర్శలు వచ్చి పడుతున్నాయి. విద్యార్థిని వయసు 20 సంవత్సరాలుగా నమోదు చేయడం బట్టి అవినీతి ఆరోపణలు నిజమని ప్రజలు నమ్మడానికి ఆస్కారం ఏర్పడినట్లయింది. అధికారులు విమర్శలకు తావు లేకుండా పేదలకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. దాని తర్వాత దాని మీద ఎంక్వైరీ అనేది విఆర్ఓ లెవెల్లో అది ఎంఆర్ఓ లెవెల్లో అనేది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. మరి ఒక కరెండర్కి అయితే మాకు దాని మీద ఎటువంటి సమాచారం ఉండదు. వాళ్ళు విఆర్ఓ లెవెల్లో చేసుకుంటూ ఆర్ఐ విఆర్ఓలో గ్రామ సభ నిర్వహించి వాలంటీర్ అవి వాలంటీర్ల ద్వారా సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఏంటంటే ఇవాళ కూడా రివ్యూ చేయడం జరిగింది. రేపు పట్టాల పంపిణీ కార్యక్రమం షెడ్యూల్ ఉందని అందులో కూడా మాకు ఆ సమాచారం అనేది పూర్తిగా తెలియదు. శాంక్షన్ లిస్ట్ అంటే శాంక్షన్ లిస్ట్ వరకు వచ్చిందే తప్ప ఎంక్వైరీ అనేది మా పరిధిలో కాదు. అది పూర్తిగా విఆర్ఓ పరిధిలో ఎంక్వైరీ అనేది చేయవలసి ఉంది. ఫైనలైజ్ కూడా ఆర్ఐ తహసీల్దార్ లెవెల్లో ఫైనలైజ్ చేసి లిస్టులో వచ్చేసరికి మాకు తెలుస్తుంది. మరి ఆ లిస్టులో ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ అనేది మాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు లిస్టు చూసిన తదుపరి ఏంటంటే అది ఇప్పుడు మీద వచ్చిన తర్వాత ఐడెంటిఫై చేయడం జరిగింది. అది రేపు పట్టాల ఇష్యూ కార్యక్రమంలో ఆ పట్టా అనేది నిర్ధారణ చేస్తున్నాం. దీనిపైన అధికారులు